హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 20/10/2020 సురేష్ ఆశా గారి మ్యారేజ్ డే. హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే అండి. సో ఖత్తర్ వెళ్దామండి. ఫస్ట్ మనం ఖత్తర్ వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే, రేపటి నుండి అందరికీ ఫ్లూ వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ ఏదైతే ఉంది, ఇది మొత్తం సిటిజన్స్ కానీ బయట వారికి కానీ అందరికీ ఫ్రీగా వేస్తున్నారండి. నెక్స్ట్ పబ్లిక్ పార్క్ ఇక్కడ నుండి విజిట్ చేయాలంటే, ఫీజు పే చేయాలంట. నెక్స్ట్ హోమ్ క్వారంటైన్ రూల్స్ను వయోలేషన్ చేశారు, 4 అరెస్ట్ చేశారు. సబాహ్ అల్ అహ్మద్ క్యారిడార్ ఏదైతే ఉందో, ఈ క్యారిడార్ని వర్క్ కంప్లీట్ అయిపోయిందని త్వరలో దీన్ని ఓపెన్ కూడా చేసేస్తారు. సో ఖత్తర్లో ఇది కొత్త ల్యాండ్ మార్క్ కాబోతుంది. సూన్ ఖత్తర్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది అండి. ఖత్తర్లో ఈ బిల్డింగ్ అనమాట, వెరైటీగా కట్టారు కదా బిల్డింగ్ ఇది. సో 20 టన్నుల ఫుడ్ స్టాఫ్ని డిస్చార్జ్ చేశారండి. ఒక ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ స్టాఫ్ అనమాట ఇది, దీన్ని డిస్చార్జ్ చేశారు. దాంతోపాటు ఖత్తర్లో లోకల్గా ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉందో, ఈ స్టేబుల్స్ లాంటివి, వాటిగా బూస్టింగ్ ఇస్తారనమాట. బయట నుంచి ఎక్స్పోర్ట్ తగ్గించి లోన సామాన్లే వాటికి బూస్టింగ్ ఇస్తున్నారు. సో తర్వాత అండి, ఖత్తర్లో ఎక్కువ మంది ఖత్తర్ ఎయిర్వేస్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి ఖత్తర్ ఎయిర్వేస్ ఒక అధికారులు మీటింగ్లో తెలియజేశారండి. ఎక్కువ మంది ఖత్తర్ ఎయిర్వేస్లోనే జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పి. సో తర్వాత ఒకరి ఇయర్ వచ్చి 20 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్లో గోల్డ్ 222.53 ఖత్తర్ రియాల్గా ఉంది. 22 క్యారెట్లో గోల్డ్ 204.04 ఖత్తర్ రియాల్గా ఉందండి. సో కేసులు ఇక రాలేదు, వస్తే పక్కన సిల్ చేస్తాను మీకు. సో తర్వాత బెహ్రెయిన్ వెళ్దామండి. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే, క్వార్టర్ త్రీలో 669 మిలియన్ బీడీలు విలువ గల ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రొడక్ట్స్ని బెహ్రాన్ నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నమాట. ఇంత విలువ గల వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి బెహ్రెయిన్ నుండి. తర్వాత 78 సంవత్సరాల ఒక ఓల్డ్ ఫిమేలు, 60 ఇయర్స్ ఒక సిటిజన్ ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. సో ఫేస్ మాస్క్ తయారు చేసే ఫ్యాక్టరీకి, బెహ్రెయిన్లో ఫేస్ మాస్క్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి బెహ్రెయిన్ లోకల్లోనే మాస్కులు తయారవుతాయన్నమాట. తర్వాత జాబ్స్ ఇస్తున్నాము అని చెప్పి మోసం చేసే ఏజెంట్ని అరెస్ట్ చేశారు. వీళ్ళకి 345,000 బీడీలు ఫైన్గా వేశారండి. సో తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో అధికారులు ఇన్స్పెక్షన్ అంటే మెడికల్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశారండి, అందరినీ టెస్టులు చేయడం లాంటివి అనమాట. తర్వాత ఫ్లై దుబాయ్ ఫ్లైట్ బెహ్రెయిన్ టు హైదరాబాద్కి నవంబర్ 4 తారీఖున ఉందండి. సో ఎందుకు చెప్తానంటే, బయట మీరు కొనే టికెట్లు కన్నా ఇక్కడ టికెట్లు మినిమం 20-30 దినాలు తక్కువలో దొరుకుతుందండి మీకు. సో ట్రై చేయండి. తర్వాత పీసీఆర్ టెస్ట్ మీకు తక్కువలో చేయించుకోవాలనుకుంటే కూడా ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. సో 322 కేసులు నమోదయ్యాయి, 363 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయండి బెహ్రెయిన్లో. సో ఇదండి బెహ్రెయిన్ సంగతి. నెక్స్ట్ మనం యూఏఈ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే, డిసెంబర్ 15 నుండి జనవరి 30 వరకు గ్లోబల్ విలేజ్ స్టార్టింగ్లో ఉంటుందండి. సో అయితే ఇది ఎవరైతే ఇది ఎస్టాబ్లిష్ చేస్తారో, ఈ గ్లోబల్ విలేజ్ యొక్క ప్రోగ్రామ్స్ని ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో వాళ్ళు తెలియజేశారు. సేఫ్టీ రూల్స్ మస్టర్షుడ్గా పాటించాలి, మాస్క్ శానిటైజర్ ఇవన్నీ నార్మల్ అనమాట. ఇవి లేకపోతే లోన ఎంటర్ కూడా చేయనివారు. సో తర్వాత అండి, దుబాయ్ టెర్మినల్ 2, టెర్మినల్ 3 నుండి విమానాలు బయలుదేరుతున్నాయి. సో యూఏలో ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలండి, యూఏలో కంపెనీస్ 30% వర్క్ ఫోర్స్ని తగ్గించే విధంగా ఆలోచనలో ఉన్నారంటండి. దాంతోపాటు 10% శాలరీలు కూడా తగ్గిస్తారంటండి అజ్నబీలు కాదు మొత్తం అందరివి అనమాట. సో ఇది ఒక చెడ్డ పరిణామం అనుకోవాలి, ఈ విధంగా జరగకూడదు. ఒకవేళ ఈ విధంగా ఫోర్స్కి తగ్గిస్తే చాలామంది జాబ్స్ పోయే అవకాశం ఉందండి. సో ఇది ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని కోరుకుందాం మనం. తర్వాత దుబాయ్లో 103 నార్కోటిక్ ఫిల్స్ ఉన్న డబ్బాలను పట్టుకున్నారండి కస్టమ్స్ అధికారులు. తర్వాత రాబోయే వింటర్లో 6.4 డిగ్రీస్ చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారండి. సో మినిస్టర్స్కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ చేస్తున్నారంటండి. సో 30 పే సక్సెస్ అయిపోయినట్టు ఉంది ఇక్కడ. తర్వాత అండి, యూఏలో ఫైన్స్ అండి, ఫైన్స్ వేస్తున్నారు. ఇటువంటి తప్పు చేసి దొరికిపోయారా, భారీ ఫైన్లకు మీరు బలి కావాల్సిందే యూఏలో. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారండి. ఒకటి యూఏ ఫస్ట్, ఇప్పుడు టూరిస్ట్ ఏరియా అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల రూల్స్ మస్టర్ చుట్టుకు పాటిస్తారండి. సో ఆ ఫైన్స్ ఏమని చెప్తాను చూడండి మీకు. పబ్లిక్ ప్లేస్లో మీరు సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే 5,000 దిరమ్స్ ఫైన్. నాన్ ఫ్యామిలీ మెంబర్స్ కారులో ఉండి మాస్క్ పెట్టుకోకపోతే, అంటే ఒకే ఫ్యామిలీ కాని వాళ్ళు కారులో ఉండి మాస్క్ పెట్టుకోకపోతే వీళ్ళకి 3,000 దిరమ్స్ ఫైన్. 3,000
పబ్లిక్ గ్యాదరింగ్స్ అటెండ్ అయితే ఈ సోషల్ గ్యాదరింగ్స్ పబ్లిక్ గ్యాదరింగ్ అటెండ్ అయితే కనుక దానికి 5000 దిరహమ్స్ పైనండి. ఈ సోషల్ గ్యాదరింగ్ ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వీళ్ళకి 10000 దిరహమ్స్ పైన చాలా తక్కువ చీప్. తర్వాత అండి టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరిస్తే సింటమ్స్ ఉండి టెస్ట్ చేయించుకోవడం నిరాకరిస్తే వాళ్ళకి 5000 దిరహమ్స్ ఫైన్ అండి. సో హల్గోబల్ బస్ స్టేషన్ మధ్యన రీసెంట్గా స్టార్ట్ అయింది అనమాట. ఇది షేక్ ఫుందాన్గా స్టార్ట్ చేశారండి ఈ బస్ స్టేషన్ని. తర్వాత 1077 కేసులు నమోదయ్యాయి, 1502 రికవరీ సంభవించాయి, 4 మరణాలు సంభవించాయి. ఇదన్నీ యుఎస్ సంగతి. తర్వాత మనం కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే బట్టలు ఆరేయడం బ్యాన్ చేశారండి. బట్టలు బాల్కనీలో బయట మన వాళ్ళ కిటికీలకి తోలుకట్టి ఆడేస్తారు కదా బట్టలు, బట్టలు ఆరేయడం బ్యాన్ చేశారు. పట్టుకుంటే వారు ఫైన్ వేస్తారు. సో జాగ్రత్త అండి, బట్టలు బయట ఆరేయద్దు, మీ ఇంట్లోనే స్టాండ్లు కొనుక్కొని స్టాండ్లు ఆరేసుకోండి. తర్వాత అండి లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్న షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ని సీజ్ చేశారు. దాంతోపాటు ఆ రన్ చేసే వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారండి జిలీబ్ ఏరియాలో. తర్వాత 623 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు, 623 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు 24 అవర్స్లో నమోదయ్యాయంటండి. సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం కానీ, డ్రైవ్ చేస్తూ ఫోన్ చేయడం కానీ, రాంగ్ డ్రైవింగ్ చేయడం, రకరకాల వయోలేషన్స్. సో తర్వాత కోవిడ్లో బడ్జెట్ తగ్గుతుంది, దాంతోపాటు చమురు ధరలు తగ్గుతున్నాయి. నెక్స్ట్ అక్రమ నివాసితులు ఉన్నారు కదండి, ఇటువంటి సమస్యలు, ఈ బడ్జెట్ చమురు ధరలు తగ్గడం, అక్రమ నివాసితులు వంటి సమస్యల్ని పరిష్కరించడానికి గవర్నమెంట్తో పాటు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మోర్జక్ హల్ గనిమ్ గారు తెలియజేశారండి. సో తర్వాత కోవిడ్ గవర్నమెంట్ వార్న్ చేస్తుంది వింటర్ టైంలో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి జాగ్రత్త ఉండమని చెప్పి. తర్వాత అండి పర్వానియా గవర్నరేట్లో ఎక్స్పైర్ అయిన ఫుడ్ని సీజ్ చేశారండి. సో కారు దొంగిలించి ఒక కొవైత్ వ్యక్తి కారు దొంగిలించి పారిపోతున్న క్రమంలో ఒక పోలీసు వెహికల్ని గుర్తేసుకుంటూ మెహబుల్లా వెళ్ళిపోయి ఒక బాత్రూమ్ ప్యాకెట్ కేసు కూర్చున్నాడండి. సో ఆయన చూడండి డిస్ప్లే అవుతుంది కదా మీకు, ఆ పోలీసులు అతన్ని దించే ప్రయత్నాలు చేస్తున్నారనమాట కొవైత్ వ్యక్తి అండి అతను. తర్వాత అబు అలీపోలో ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్లో రేపు గోంగూర బిర్యానీ, గోంగూర నాటుకోడి స్పెషల్ అండి, ఆసక్తి కలవారు ట్రై చేయండి. తేజ క్యాటరింగ్ వారు మంత్లీ బేసిస్లో ఫుడ్ సప్లై చేస్తున్నారు అబు అలీఫా, మంగాఫు, ఫైలు, ఫింటాస్ ఏరియాలో అనమాట, ట్రై చేయొచ్చు మీరు. సో 24 క్యారెట్ గోల్డ్ 19,250 కేడీలు ఉందండి, 22 క్యారెట్ గోల్డ్ 18,50 ఫిల్స్ ఉంది. సో 826 కేసులు నమోదయ్యాయి, 592 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయండి కోవిడ్లో. ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్ ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి ఓమన్ వారు. సో సలాం ఎయిర్ ఇండియా నుండి ఓమన్ వెళ్ళడానికి అతి తక్కువ ధరలో టికెట్ ఆఫర్ చేస్తుందండి, కేవలం 3,990 రూపాయలు. 3,990 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్తో సహా పీసీఆర్, అక్కడ దిగిన ధర కోవిడ్ టెస్టులు, బ్రాస్లెట్లు, ఖర్చులు మీ అది 25,000 అవుతుంది అనమాట. సో అయితే కాలికట్ కేరళ నుండి చెన్నై నుండి హైదరాబాద్ నుండి కూడా ఫ్లైట్ ఉంది. సో ఇది వ్యాలిడ్ వీసా ఉన్నవాళ్ళు సలాం వేర్ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు నవంబర్ 30వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంది. ట్రై చేసుకోండి, ఎవరికైతే వ్యాలిడ్ వీసాలు ఉన్నారో ఓమన్ వాళ్ళు, ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఓమన్ వెళ్ళారండి, ఇది సంగతి. నెక్స్ట్ మస్కట్ ఈ బస్ సర్వీస్ ఏదైతే ఉందో నవంబర్ 11 వరకు హోల్డ్లో పెట్టారండి. నెక్స్ట్ లైసెన్స్ లేకుండా నర్సరీలని చాలామంది నడుపుతున్నారండి ఓమన్లో. సో ఈ విధంగా లైసెన్స్ లేకుండా నర్సరీలు నడిపే వాళ్ళకి దగ్గర 1,000 నుండి 5,000 రూపాయలు ఫైన్ వేస్తారంట. సో ఆరోగ్య మంత్రి గారు ఒక రేడియోకి ఇంటర్వ్యూ తెలియజేశారండి, నైట్ లాక్డౌన్లో లాక్డౌన్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనిపిస్తుంది. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సుప్రీం కమిటీ వారు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి ఆరోగ్య మంత్రి గారు తెలియజేశారండి. గోల్డ్ విషయానికి వెళ్తే 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 24.2 ఓమన్ రియాల్గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 22.7 ఓమన్ రియాల్గా ఉందండి. 439 కేసులు నమోదయ్యాయి, 549 మంది రికవర్ అయ్యారు, 8 మరణాలు సంభవించాయండి ఓమన్లో. ఇదండి ఓమన్ సంగతి. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో షార్ట్స్ వేసుకున్న వారికి, హాఫ్ షార్ట్స్ వేసుకున్న వారికి ఫైన్ చేస్తారు ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి. ఆడి ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఫైన్ వేశారంట, 500 రియల్ వేస్తున్నారండి. ఇదేంటో మరి ఈ ఫైన్లు ఏంటో, ఈ గందరగోళం ఏంటో. సో తర్వాత ఈ లొకేషన్ చూసారా, ఇది సౌదీలో లొకేషన్ అండి, ఇది రియాద్కి ఒక 90 కిలోమీటర్ దూరంలో ఉన్న లొకేషన్ అండి ఇది. చూసారా దీన్ని ఒక ఆర్టికల్ వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో చాలా బాగుంది కదా లొకేషన్ ఇది. నెక్స్ట్ హెల్త్ మినిస్ట్రీ అధికారులు
నెక్స్ట్ వీక్ లో కేసులు పెరిగే అవకాశం ఉందని కూడా ఒక వాళ్ళ అభిప్రాయం తెలియజేశారండి. సో నెక్స్ట్ 96% రికవరీ సంబంధించిందంటే అంటే రికవరీ సంఖ్య పెరిగింది అనమాట. రికవరీ పెరిగింది మనకు సౌదీలో, ఈ అధికారులు తెలియజేశారు, హెల్త్ అధికారులు తెలియజేశారండి. ఒక్క రియల్ వచ్చి 19.59 రూపాయలు ఉంది. గోల్డ్ 24 క్యారెట్లు గోల్డ్ వచ్చి 229.24 సౌదీ రియాల్గా ఉందండి. 22 క్యారెట్లు గోల్డ్ 210.14 సౌదీ రియాల్గా ఉందండి. ఇదండి సౌదీ సంగతి. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే మోడీ గారు తెలిపారు ఒక ఇంటర్వ్యూలో 88% రికవరీ అవుతున్నారు, కేసులు రికవర్ అవుతున్నారు ఇండియాలో అని చెప్పి తెలియజేశారండి. సో ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో వచ్చిన కేసుల కన్నా రికవరీ బాగానే ఉందని చెప్పి తెలియజేశారండి. నెక్స్ట్ ఏపీలో మొత్తం 786,050 కేసులు నమోదయ్యాయండి. 744,532 మంది రికవర్ అయ్యారు. 6,453 మంది చనిపోయారండి. తెలంగాణ విషయానికి వెళ్తే 224,545 కేసులు నమోదయ్యాయి. 202,577 మంది రికవర్ అయ్యారు. 1,282 మంది చనిపోయారండి. మొత్తం ఇండియా వైడ్గా చూస్తే 95,97,063 కేసులు అండి మొత్తం ఇండియా వైడ్గా. సో నెక్స్ట్ నాసా వారు, నోకియా వారు చంద్రుడిపైన ఇంటర్నెట్ డెవలప్ చేస్తున్నారు అంటండి. తర్వాత యాక్టర్ పృథ్వీరాజ్, కేరళ యాక్టర్ పృథ్వీరాజ్ కూడా పాజిటివ్ వచ్చేసింది. నెక్స్ట్ హైదరాబాదు యొక్క ఈ వరదల్లో భారీ నష్టం జరిగింది కదండి. సో దీనికి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు సినీ ప్రముఖులు వారు భారీగా విరాళాలు ఇచ్చారండి. చిరంజీవి గారు 1 కోటి రూపాయలు, మహేష్ బాబు 1 కోటి రూపాయలు, మిగిలిన యాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ శక్తి మేరకు విరాళాలు భారీగానే ఇచ్చారండి. సో ఇదండి జనరల్ న్యూస్. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.